Okay friends, next to 6th question chuddam. Two numbers have HCF of 8 and LCM of 1960. And the two numbers ke HCF ichadu, inkokati LCM ichadu. HCF em 8 ichadu, LCM vachi 1960 ichadu. Find the number of such possible pairs ani adugutunnaru. Atvanti pairs enni possible avutayi anedi question. So oka chinna example mundu illustrate cheddam. 8 and 12 అనే టూ నెంబర్స్ తీసుకుంటున్నాను నేను. ఎయిట్ ట్వెల్వ్కి హెచ్సిఎఫ్ ఎంత అంటే రెండింటిలో క్యాన్సిల్ అయ్యేటువంటి అతిపెద్ద నెంబర్ ఏది? 4. ఎల్సిఎం ఎంత? ఇవి రెండు క్యాన్సిల్ అయ్యే అతి చిన్న నెంబర్. 8 అండ్ 12 క్యాన్సిల్ అయ్యే అతి చిన్న నెంబర్ వచ్చి 24. హెచ్సిఎఫ్ అంటే ఏంటి? చిన్న నెంబర్స్లో క్యాన్సిల్ అయ్యేటువంటి అతిపెద్ద నెంబరు. ఎల్సిఎం అంటే ఏంటి? ఇచ్చిన నెంబర్స్ క్యాన్సిల్ అయ్యేటువంటి అతి చిన్న నెంబర్ అన్నమాట. ఓకేనా? అది కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి నేను చెప్పిన సెంటెన్సెస్. ఇక్కడ చూడండి హెచ్సిఎఫ్ 4. ఇప్పుడు నెంబర్స్, ఈ రెండు నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ రెండు నెంబర్స్ని హెచ్సిఎఫ్కి రిలేట్ చేసి రాయొచ్చా రాయలేము మనం? ఎట్లా? ఎయిట్నేమో 4×2 అని, 12నేమో 4×3 అని రాయొచ్చు. అంతే కదా, అంటే హెచ్సిఎఫ్ 4 కాబట్టి నెంబర్స్ ఎట్లా రాయొచ్చు? 4A 4B అని రాయొచ్చు అనమాట. ఇక్కడ ఏ బదులు ఎంత వచ్చింది? 2 వచ్చింది. B బదులు ఎంత వచ్చింది? 3 వచ్చింది. మీరు ఇక్కడ కొంచెం కాస్త గమనించినట్లయితే ఈ 2, 3 రెండు మనకి రిలేటివ్ ప్రైమ్స్ అవుతాయి. ఇలా రిలేటివ్ ప్రైమ్స్ అయినప్పుడు ఈ పేర్ సెట్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు హెచ్సిఎఫ్ 4 అవుతూ ఎల్సిఎం 24 అయ్యేట్టుగా ఒక పేర్ ఏముంది? 8,12 ఉంది. 8,12 హెచ్సిఎఫ్ 4, ఎల్సిఎం 24. ఇదే కాకుండా ఇంకొక పేరు కూడా మనం ఇక్కడ రాయొచ్చు, 4,24. ఈ రెండింటికి కూడా ఏంటి? హెచ్సిఎఫ్ ఈ రెండింటికి ఎంత? 4 అవుద్ది. ఎల్సిఎం వచ్చి 24 అవుతుంది. ఇక్కడ ఎన్ని పేర్స్ పాజిబుల్ అయినాయి? ఇట్లా 2 పేర్స్ పాజిబుల్ అయినాయి. ఇక్కడ దీన్ని ఎలా రాస్తాం? 4×2, ఇది 4×3. దీన్ని 4×1 అని రాయొచ్చు, 4×6 అని రాయొచ్చు. ఇట్లా ఇక్కడ 2, 3లు వచ్చినాయి, ఇక్కడేమో 1, 6లు వచ్చినాయి. అంటే ఏబిల్ వాల్యూస్ అనమాట. అంటే మనం నెంబర్స్ని 4A 4B అని తీసుకుని ఏబిల్ వాల్యూస్ని ఫైండ్అవుట్ చేయాలి. ఏబిల్ వాల్యూస్ ఎన్ని రిలేటివ్ ప్రైమ్ వాల్యూస్ వస్తే కనుక అన్ని పేర్స్ పాజిబుల్ అవుతాయని చెప్పొచ్చు. సో ఫస్ట్ థింగ్, దీంట్లో హెచ్సిఎఫ్ మనం ఇక్కడ తీసుకున్న ఎగ్జాంపుల్ హెచ్సిఎఫ్ ఎంత? 4 కాబట్టి నెంబర్స్ ఎలా తీసుకున్నాం? 4A 4B అని తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్లో హెచ్సిఎఫ్ ఎంత ఉంది? 8 ఉంది. కాబట్టి నెంబర్స్ ఎట్లా అని స్టార్ట్ చేయొచ్చు? లెట్ నెంబర్స్ బి 8A అండ్ 8B, ఇట్లా స్టార్ట్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు హెచ్సిఎఫ్ వచ్చి 8 ఇచ్చాడు, ఎల్సిఎం ఎంత ఇచ్చాడు? 1960 ఇచ్చాడు. హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 8, ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 1960. సో మనందరికీ బాగా తెలిసిన రూల్ ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఇది మనందరికీ బాగా తెలిసిన రూల్. సో ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఎలా తీసుకుంటాం? నెంబర్స్ ఏమనుకున్నాం మనం ఇక్కడ? 8A 8B అనుకున్నాం. 8A ఇంటూ 8B ఇజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఎంత? 1960 ఇంటూ హెచ్సిఎఫ్ వచ్చి 8. రెండు వైపులా 8 క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఏబి ఎంత అవుతుంది? 1960/8. 8 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ? 2 8s are 16. ఇంకా 36 ఉంది. 36లో 4 8s are 32. ఇంకా 40 ఉంది. 40లో 5 8s are 40. దీని నుంచి ఏబి ఇజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 245 వస్తుంది. మీరు ఇక్కడ గమనించవచ్చు ఏబిల్ వాల్యూస్ మనం గెట్ ఆన్ అవుతాం. ఇక్కడ ఏ వాల్యూ 2 ఉంది. ఓకే, ఈ సందర్భంలో ఏ వాల్యూ 2, బి వాల్యూ 3, అంటే ఒక పేర్ ఇది. ఇక్కడ ఏ వాల్యూ 1, బి వాల్యూ 6. ఇందాక మనం తీసుకున్న కౌంటర్ ఎగ్జాంపుల్, అంటే జస్ట్ అర్థం చేసుకోవడానికి తీసుకున్న ఎగ్జాంపుల్ అది. సో ఆ విధంగా ఇక్కడ ఏబికి ఏ వాల్యూస్ పాజిబుల్ అవుతాయి అనేది చూడాలి. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎంత? 245. ఏబిని ఎలా రాయొచ్చు? 1×245. ఎట్లా? ఇంకేం పోతుంది దీంట్లో? దీనిలో 3 పోదు,
ఫోర్ పోదు, ఫైవ్ పోతుంది. ఫైవ్ ఎన్నిసార్లు పోతుంది? ఫైవ్ ఇంటూ ఎంత అవుతుంది? ఫైవ్ ఇంటూ ఫైవ్ ఫోర్ జార్ 29, ఫైవ్ ఇంటూ 49 అవుతుంది. అట్లానే సిక్స్ పోదు, సెవెన్ ఇంటూ సెవెన్ ఎన్నిసార్లు పోతుంది? 35 టైమ్స్ పోతుంది. ఓకే, ఇంకేమైనా ఛాన్సెస్ ఉన్నాయి? సో ఇంకా ఛాన్సెస్ ఏమీ లేవు కదా. ఇక్కడ ఎన్ని ఛాన్సెస్ వచ్చినాయి? మొత్తం 3 ఛాన్సెస్ వచ్చినాయి మనకి. ఈ 3 ఛాన్సెస్లో ఫస్ట్ పేర్ చూద్దాం. ఇదేంటి, రెండింటికి 1, 2, 45 అంటే ఇవి రెండు రిలేటివ్ ప్రైమ్స్, అంటే 1 తప్ప వేరే కామన్ ఫ్యాక్టర్ ఏమీ లేదు వీటికి. సో ఆ పేర్ ఓకే, ఈ పేర్ కూడా ఓకే. 5కి 49కి 1 తప్ప వేరే కామన్ ఫ్యాక్టర్ అంటూ ఏమీ లేదు. కానీ ఈ పేరు మాత్రం తీసుకోం, ఎందుకు? ఇది రిలేటివ్ ప్రైమ్ కాదు. ఈ రెండిట్లో 1 పోతుంది, 7 కూడా పోతుంది, కాబట్టి ఇది ఛాన్స్ లేదు. సో హౌ మెనీ పేర్స్ ఆర్ పాసిబుల్? 2 పేర్స్ ఆర్ పాసిబుల్, అంటే ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. 2 పేర్స్ పాసిబుల్. ఆ పేర్స్ ఏంటి అంటే వేబుల్ వాల్యూస్ కదా. మనం నెంబర్స్ ఎలా అని తీసుకుని స్టార్ట్ అయ్యాం ఇక్కడ, 8A 8B అని తీసుకుని స్టార్ట్ అయ్యాం. సో పేర్స్ ఆర్, ఒకవేళ పేర్స్ కూడా రాయమంటే 8 × 1 8 × 245. ఓకే, అంటే ఏమొస్తుంది? 8, 1960. ఇంకో పేరు, ఇది ఫస్ట్ పేరు రాసాం, సెకండ్ పేరు ఏంటి? 8 × 5 8 × 49. 8 5 ఎంత? 40. 8 40 = 320. 8 9 = 72. 320 72 392 అవుతుంది అనమాట. ఇంకొక పేరు 40 and 392. ఇట్లా ఎన్ని పేర్స్ పాసిబుల్ అయినాయి ఇక్కడ? 2 పేర్స్ పాసిబుల్ అయినాయి. ఆ పేర్స్ ఏంటో కూడా అడగవచ్చు మీకు ఎగ్జామ్లో, అది కూడా కనుక్కోవడం రెడీగా ఉండండి. ఓకేనా? ఇది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్లో, ఎస్ఎస్సీ అటువంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో చాలాసార్లు ఇచ్చినటువంటి మోడల్ ఇది. సో బాగా ప్రిపేర్ అవ్వండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మీరు ఇప్పటి నుంచే రెడీ అవుతున్నట్టు. థ్యాంక్ యూ.